వంగవీటి రాధ రివర్స్ గేర్. ఏపీ రాజకీయాల్లో ఆయన సీనియర్ నేత. ఆయన కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. భారీగా అనుచరగణం, బంధుగణం కూడా ఉంది. అయితే ఇటీవల ఆ నేత పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఏ పార్టీలో చేరాలో తెలియక తర్జన భర్జన పడుతున్నారు. గతమెంతో ఘనం అన్నట్లుగా ఆ నేత భవిష్యత్తుపై ఇప్పుడు నీలి నెడలు కమ్ముకున్నాయి. ఉన్న పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చి ఏ పార్టీలోకి వెళ్లాలో తెలియక అయోమయ స్థితిలో కుట్టుమిట్టాడుతున్నారు వంగవీటి రాధ. ఇటీవల వైసీపీ అధినేత జగన్పై రాధ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి జనవరి 24 ప్రెస్ మీట్ పెట్టి తన రాజీనామాకు కారణాలను వెల్లడించారు. ఆ సందర్భంగా చంద్రబాబును వెనకేసుకొచ్చారు. వంగవీటి రంగా హత్యకు టీడీపీ మొత్తాన్ని దోషిగా తేల్చడం సరికాదంటూ మాట్లాడారు. అది కొందరు వ్యక్తులు చేసిన పని అంటూ తేల్చేశారు. ఆ తర్వాత టీడీపీ నేతలు రాధ ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో రాధ టీడీపీలో చేరడం ఖాయమని అంత భావించారు. జనవరి 25 టీడీపీలో చేరతారని ప్రచారం కూడా జరిగింది. వంగవీటి రాధ టీడీపీలోకి వస్తున్నారు, అంతా సర్దుకుపోవాలి, టీడీపీ గెలుపు కోసం పనిచేయాలి అంటూ చంద్రబాబు చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ఇంతవరకు రాధ టీడీపీలో చేరలేదు, ఏ పార్టీలోకి వెళతారనేది కూడా ఆయన క్లారిటీ ఇవ్వలేదు. నిజానికి వైసీపీకి రాజీనామా చేసేటప్పుడు టీడీపీలో చేరేందుకు రాధ మానసికంగా సిద్ధమయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మౌనంగా ఉన్నారు. టికెట్ విషయంలో తేడా రావడంతో రాధ వైసీపీని వీడారు. టీడీపీలోకి వచ్చినా టికెట్ దక్కదని పార్టీ వర్గాలు చెప్పకనే చెప్పాయి. పార్టీ పదవితో పాటు ఎమ్మెల్సీని చేస్తామని రాధకు ఆఫర్ ఇచ్చారట. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ఆ ఆఫర్ అమలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పొరపాటున ఓడిపోతే రెంటికి చెడ్డ రేవడిలా తన పరిస్థితి మారుతుందని రాధ పునరాలోచనలు పడ్డట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీ కావడం, ఆ జిల్లాలో జనసేనకు గట్టి నాయకుడు ఎవరు లేకపోవడం రాధకు కలిసి వస్తుందని సన్నిహితులు సూచిస్తున్నారట. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో తేడా కొట్టినా జనసేన విషయంలో మాత్రం అలా జరగకపోవచ్చని వంగవీటి కుటుంబం భావిస్తోందట. జనసేన నేతలు కూడా రాధకు టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.